హై టు ఆల్, ఇది మా హౌస్ అన్నమాట. సో మా ఇంటి పక్కనే మట్టి పోయించాము మొక్కల కోసం. ఈ వీడియోలో మీకు నేను అది చూపిస్తాను. లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం ఇది నాకు యూజ్ అవుతుంది, అందుకని ఈ వీడియో తీసి మీకు నేను చూపిస్తున్నాను. సో ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్. హై టు ఆల్, మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి మా ఓన్ హౌస్ అన్నమాట. సో ఇక్కడ మేము అంతా బాగు చేయించాము, ఇక్కడంతా బాగు చేయించాము. మా ఇల్లు రోడ్డు మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. సో ఇటువైపు వెళ్తే పులిపాడు, ఇటువైపు వెళ్తే గురజాల వస్తుంది అన్నమాట. సో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. మేము రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ ఈ ఇంటిని తీసుకున్నాము. సో నేను ఇక్కడ అరటి చెట్లు అయితే నాటాను, బొప్పాయి చెట్టు కూడా ఉంది. ఇక్కడ కాలువ ఉంటుందన్నమాట. ఇది ఎంతా ఎందుకు చెప్తున్నానంటే, సో నేను లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించటము కోసం ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందుగా నేను మా ఊరిలో ఉన్న, మా ఇంటిలో ఉన్న ఇంటి స్థలంలో ఎక్కువగా చెట్లు నాటి, ఆ తర్వాత మన విలేజ్లో, ఆ తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చెట్లు నాటడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. నా లక్ష్యం వచ్చేసి లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం. సో నేను ఇది కేవలము మాటగా చెప్పట్లేదు. ఆల్రెడీ నేను 2000 ప్లాంట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాను. సో మా ఊరి వాళ్ళ సపోర్ట్తో మేమైతే ఒక 700 ప్లాంట్స్ అయితే నాటాము కాలేజీలో. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన కాలేజీ, అలానే మా ఊళ్ళో కలిపి 700 ప్లాంట్స్ అయితే నాటడం జరిగింది. సో ఇది నాకు యూస్ఫుల్ అవుతుంది. నర్సరీని కూడా నేను మెయింటైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను, అందుకోసమే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. సో ఇవి నేను వేసిన అరటి చెట్లు, ఇక్కడ చూడండి మీకు అరటి గెల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బొప్పాయి ఫ్రూట్స్ చూడండి ఎన్ని కాసినాయో. ఇక్కడ చాలా ఎంటీ స్పేస్ అయితే ఉంది చూడండి. సో ఇదంతా ఎంటీ స్పేస్. ఈ ప్లేస్లో నేను నర్సరీని ప్లాన్ చేస్తాను. ఫస్ట్ నర్సరీలో ఫ్రూట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఫ్రూట్స్ ప్లాంట్స్కి, ఎందుకంటే పక్షులకి మోగజీవులకి యూస్ అవుతాయి కాబట్టి. అంతా ఎర్రమట్టి, మంచి మట్టి, కాలువ కూడా తీయించాము వేస్ట్ వాటర్ పోవడానికి. ఇక్కడ చూడండి, కాకపోతే ప్రాపర్గా రాలేదు, అటు వెళ్ళి వాటర్ ఎంటర్ అవుతాయి అటు చివరికి. సో అది మెయిన్ రోడ్డు. అక్కడే కాకుండా అరటి చెట్లు నేను మా ఇంటి పక్కనే ఇక్కడ కూడా వేశాను. సో మా డాడీ ఇక్కడ చైర్ వేసుకొని కూర్చుంటుంటారు. ఇక్కడ కానుగ చెట్టు కూడా ఉందన్నమాట. సో నేను రెండు మాత్రమే వేశాను, కానీ పిల్లకలు వచ్చేసి చాలా వచ్చినాయి, 15 చెట్లు పైన వచ్చినాయి. కానీ మేము క్రెయిన్తో బాగు చేసుకునే టైంలో ఎక్కువ గాలి వచ్చింది, అలానే క్రెయిన్ కూడా కొంచెం అరటి చెట్లకి తగిలి కింద పడిపోయినాయి అన్నమాట. ప్రజెంట్ 2 గెలలు అయితే వచ్చినాయి అన్నమాట. సో నేను మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఒక గెల, ఇక్కడ క్లాత్ వేసాను అన్నమాట, చూపిస్తాను. సో ఇది ఒక గెల అన్నమాట, 2 గెలలు వచ్చినాయి. ఎవ్రీ 4 మంత్స్కి మాకు ఒక గెల అయితే వస్తుంది. సో అది రోడ్డు. ఈ ప్లేస్ బాగు చేయించడానికి మేము క్రెయిన్ తీసుకురావడం జరిగింది. 1 మంత్ బ్యాక్ మేము ఇక్కడ మోటార్ వేయించాము, ఇక్కడ మీరు చూడవచ్చు క్రెయిన్ పక్కనే. సో అయితే ఈ గుంటలోకి బోర్వెల్ వెహికల్ అయితే రాలేదు కాబట్టి మేము మట్టి తోలించాము 3 టిప్పర్స్. మా ప్రాంతంలో ఎక్కువగా రాళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు ఈ రాళ్ళు కూడా మేము అడ్డు తొలగిస్తున్నాము ఈ క్రెయిన్ సహాయంతో. ఇక్కడ తవ్విన మట్టి మొత్తం మేము మా ఇంటి పక్కనే ఒక ఫ్లాట్ లాగా చేసి మొక్కలు వేయడానికి ప్లాన్ చేసుకున్నాం. సో ఇదంతా చదును చేస్తుంది, ఇక్కడ తవ్వుతోందన్నమాట మట్టి క్రెయిన్ వచ్చేసి. ఇప్పుడు మేము బాగు చేస్తున్న ప్లేస్లో గతంలో ఎక్కువగా రాళ్ళు ఉండేవి, ఆ రాళ్ళు ఉండడంతో నేను మొక్కలు వేయడానికి స్కోప్ లేకుండా పోయింది. ఎక్కడైతే మట్టి ఉందో అక్కడ మాత్రమే నేను అరటి చెట్లు వేయగలిగాను, ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ ప్రొక్లైన్ మట్టి వేస్తున్న ప్లేస్లో కొంచెం ఎక్కువగా మట్టి ఉండేది, అందుకోసమే నేను అక్కడ అరటి చెట్లు అయితే వేయగలిగాను. ఇప్పుడైతే వరుసగా నేను అరటి చెట్లు వేయడానికి స్కోప్ అయితే ఉండిపోయింది. ఈ వర్క్ అంతా చేయించడానికి సుమారు మాకు 2 గంటల సమయం పట్టింది. ఇక ఫ్రీ టైంలో నేను ఎక్కువగా ఇక్కడే స్పెండ్ చేస్తాను మొక్కల కోసం, నర్సరీని మెయింటైన్ చేయడానికి కూడా. తప్పకుండా నేను సక్సెస్ అవ్వాలని, లక్ష మొక్కలు నాటే లక్ష్యం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.